గ్రామ స్థాయిలో జనసేన పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా అందరూ కలిసికట్టుగా ముందుకు సాగుదామని అమలాపురం నియోజకవర్గం జనసేన పార్టీ నాయకులు కల్వకొలను తాతాజీ పిలుపునిచ్చారు। నాలుగు దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీలో కొనసాగిన తాతాజీ తాజాగా మంగళగిరి జనసేన పార్టీ కార్యాలయంలో పవన్ సమక్షంలో జనసేనలో చేరారు। ఈ నేపథ్యంలో అమలాపురం నియోజకవర్గంలోని జనసేన పార్టీ ఆత్మీయ సమావేశాన్ని అట్టహాసంగా నిర్వహించారు। ఈ సందర్భంగా కల్వకొలను తాతాజీని నాయకులు కార్యకర్తలు అభిమానులు పూలమాలలు శాలువాలతో ముంచెత్తారు। ఈ నెల 19వ తారీఖుని మరి మంగళగిరిలో పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారి సమక్షంలో నేను పార్టీలో జాయిన్ అవడం జరిగింది। ఈ రోజుకి 10 రోజులు సుమారయింది। మరి ఈ రోజు మరి నియోజకవర్గ స్థాయిలో కార్యకర్తలు జనసైనికులందర్నీ కూడా వీరమహిళ్ళని పరిచయం చేసుకోవాలని ఈ రోజు అమలాపురంలో వేదిక ఏర్పాటు చేయడం జరిగింది। మరి వీరమహిళ్ళలు జనసైనికులు నియోజకవర్గ స్థాయిలో అత్యంతక స్థాయిలో జనం వచ్చి మరి అందరూ కూడా నన్ను పరిచయం చేసుకుని మరి చేయడం జరిగింది। వాళ్ళందరికీ కూడా రాబోయే రోజుల్లో మరి గ్రామ స్థాయి నుంచి కూడా కమిటీలు ఏర్పాటు చేసి పార్టీని బలోపేతం చేయడానికి అందర్నే కలుపుకొని పని చేస్తానని చెప్పేసి ఈ సందర్భంగా మీడియా సందర్భంగా తెలియజేస్తున్నాను। అదే రకంగా 2029 లో ఈ రాష్ట్రానికి పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రి చేసి దిశగా జన సైనికులు వీరమహిళలు అందరం కూడా కృషి చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం। ఇలాంటి నాయకుడు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలి। ఉప ముఖ్యమంత్రి అయితేనే 3 నెలల్లో ఇంత మార్పు చూపెట్టిన నాయకుడు ఈ రాష్ట్రంలోనే కాదు దేశంలోనే కాదు ఎవరో లేరని గర్వంగా నేను చెప్పగలుగుతాను। ఈ పార్టీలో నేను ఒక జాతీయ పార్టీలో 40 సంవత్సరాలు నుండి నేను ఈ రోజు ఈ పార్టీలో జాయిన్ అయ్యానంటే పవన్ కళ్యాణ్ గారు శిష్యశుద్ధితో చేస్తున్న కార్యక్రమాలను నేను దృష్టిలో పెట్టుకుని కార్యక్రమాలను చూస్తూ నేను ఈ పార్టీలో స్వచ్ఛందంగా నేను జాయిన్ అయ్యానని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను। ఏంటంటే పరిపాలించేవాడు కమర్షియల్ మైండ్ ఉండకూడదు। గత ప్రభుత్వంలో కమర్షియల్ మైండ్ వాళ్ళు రాష్ట్రాన్ని దోచుకున్నారు। ఈరోజు రాష్ట్ర ప్రజలు సేవ చేయాలి అనే దుర్మంతో మనం నగ్గించారు। సేవే చేయాలి కక్ష సాధింపు చర్యలు లేవు అనే ఒక మంచి ఆలోచనతో పవన్ కళ్యాణ్ గారు మరి ఇయాల రాష్ట్రంలో మంచి నడక నడుపుతున్నారు। దాన్ని ఆకర్షితులు అయ్యి నేను ఈ పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది। ఆయన ఆశయాలు కానీ ఆయన విధానం కానీ ఆయన నిబద్ధత కానీ నాకు చాలా బాగా నచ్చింది। అలాంటి నాయకుడి వెనకాల ఒకరోజు పనిచేసిన గర్వంగా కాళ్ళ దగ్గర చూసి చెప్పొచ్చు అని చెప్పేసి ఈరోజు నాకు కలిగి నేను పార్టీలో జాయిన్ అయ్యాను, చాలా సంతోషం। అలాంటి లీడర్ వెనకాల రాబోయే రోజుల్లో ఇంకా పార్టీని పటిష్టం చేయడానికి గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయికి మండల స్థాయికి కూడా పార్టీని అభివృద్ధి దిశగా నడుపుతాను। నా వంతు నేను ఒక కార్యకర్తలాగా లీడర్లా కాదు ఒక కార్యకర్తలాగా జనాన్నందరినీ కూడా గ్రామ స్థాయిలో కలుపుకొని ఒక కార్యకర్తలా ఈ పార్టీని బలోపేతం చేయడానికి నడుపుతానని చెప్పేసి ఈ కూటమి ప్రభుత్వంలో తెలుగుదేశం ఎమ్మెల్యేలు ఉన్న చోట మరి కూటమి ప్రభుత్వంలో జనసేనకి తగినంత గౌరవాన్ని ఇచ్చి వాళ్ళందరూ కూడా కలుపుని పనిచేయాలని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను।